సరే రమేష్ గారు, మార్కెట్ లో ఇబ్బందులు గాని సమస్యలు గాని ఉన్నాయా? ఆ ఒక్క విషయం మీకు తెలుసు కదా, వికాస్ నగర్ లో ముగ్గురు హోల్సేలర్స్ ఉన్నారు, అశోక్, సందీప్ ఇంకా బల్జిత్. ఇప్పుడు అశోక్, సందీప్ అయితే నా నుంచి రెగ్యులర్ గా తప్పకుండా సరుకులు తీసుకుంటారు, కానీ బల్జిత్ గత 3 వారాల నుంచి సరుకులు తీసుకోవడం లేదు. ఈ రోజు మీ విజిట్ లో బల్జిత్ ని తప్పకుండా కలవండి. నాకు అనిపిస్తోంది సరుకులు ఆయన ఎవరి దగ్గర నుంచో తీసుకుంటున్నాడు. సరే, కాస్త ప్రగతి హోల్సేలర్ యొక్క క్వార్టర్ లో కొనుగోలు చెప్పండి, వాటి టార్గెట్ నేను చెప్తాను, ఇంకా క్రిందటి నెల అచీవ్మెంట్ కూడా. ఒక నిమిషం, అశోక్ కిందటి నెల 5,000కి తీసుకున్నాడు, సందీప్ 2,000కి, ఇంకా బల్జిత్ అయితే 0. ఈ రోజు మనం బీట్ ప్లాన్ ని అనుసరించి ఆర్డర్ బుక్ చేసినప్పుడు నేను తప్పకుండా ఆయనతో మాట్లాడతాను, ఆయన ఇబ్బందులు కూడా మనం అర్థం చేసుకుందాం, ఇంకా సేల్ కూడా చేద్దాం. అలాగే ఈ రోజు బల్జిత్ కి 6,000కి, అశోక్ కి 5,000కి, ఇంకా సందీప్ కి 4,000కి సరుకిద్దాం. దీనివల్ల మన 15,000 హోల్సేల్ టార్గెట్ కూడా పూర్తవుతుంది. క్రిందటి విజిట్ లో నేను బుక్ చేసిన మిగతా సరుకులన్నీ డెలివరీ అయిపోయాయి కదా, కాస్త ఆ బిల్డింగ్ కూడా చూపిస్తారా? ఆ సరుకులన్నీ డెలివరీ అయిపోయాయి, దాంతో పాటు స్కీమ్ ఫ్రీ. కేవలం రాజు కిరాణా పాత వాటి నుంచి ఒక గుడ్ నైట్ మిషన్ వాపస్ ఇచ్చినట్టున్నాడు, ఇంకా బిల్లింగ్ డేటా ఇదిగో. నేను గుడ్ నైట్ మెషిన్ ని రీప్లేస్మెంట్ చేస్తాను. ఇంకా రమేష్ గారు, 2 పీసులు గోద్రేజ్ నెంబర్ 1 33 గ్రాములవి, ఇంకా 1 పీస్ గోద్రేజ్ ఎక్స్పర్ట్ కన్స్యూమర్ ప్రోమో శాంపిల్ కోసం తీసుకెళ్తున్నాను. నేను చక్కగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. రమేష్ గారు, మొత్తం బీట్ అయ్యాక సాయంత్రం నెల మొత్తం ప్లాన్ డిస్కస్ చేద్దాం. సరేనండి రమేష్ గారు, 9:30 అయింది, ఇప్పుడు మనం మార్కెట్ కి బయలుదేరదాం. తప్పకుండా పదండి. మరైతే చూసారు కదా ఫ్రెండ్స్, మార్కెట్ కి వెళ్లే ముందు విజయ్ రమేష్ గారితో మార్కెట్ కి సంబంధించిన ఇష్యూల గురించి డిస్కస్ చేశారు. ఆయన అలా ఎందుకు చేశారు? నేను నా మొబైల్ ని సైలెంట్ లో ఉంచుతాను, దుకాణంలో సేల్స్ కాల్స్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఫ్రెండ్స్, ఇది ఐఎస్ఆర్ విజయ్ ఇంకా వారి సబ్ స్టాకిస్ట్ రమేష్ గారి మధ్య ఉదయం మార్కెట్ కి వెళ్లే ముందు సంభాషణ. రండి, ఇప్పుడు మనం గ్రూప్ లో డిస్కస్ చేద్దాం, విజయ్ రమేష్ గారి దగ్గర ఏ విషయాలను డిస్కస్ చేశారో.